ఎక్కడికి పోవాలని అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్ట తప్ప మీరు స్ట్రైట్ గా అడుగుతున్నారు ఒక్కొక్క నాయకుడిని చూస్తున్న విన్యాసాలు ఎవరైతే ఈ ముఖ్యమంత్రి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు మమ్మల్ని తిట్టిస్తే తిడితే మానసిక క్షోభ పెడితే శారీరకంగా బాధ పెడితే ఆనందపడుతున్నాడు ఆనందం శాశ్వతం కాదు ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా దీనిపైన నేను ఒకటి ఆలోచిస్తున్నా వారితో నేను మాట్లాడాం అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడతాం అవసరమైతే మళ్ళీ కలుస్తాం కూర్చుంటాం ముందు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం మా కర్తవ్యం అప్పుడే రాజకీయ పార్టీలు ఉంటాయి పోలీస్ వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నా అందరి పోలీస్ ఆఫీసర్ని అనడం లేదు కొంతమంది పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు అడుగడుగునా మేము బయట వస్తే ఆంక్షల అడుగడుగునా మేము ఎక్కడైనా ఊరికి పోతే మాకు నిర్బాల ఇది కూడా మానాలి మానకపోతే మిమ్మల్ని కూడా వదిలిపెట్టాం ఎవరే తప్పుడు పనులు చేస్తారో వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం సమైక్యంగా అందరం కూడా ఆలోచిస్తాం వేరే వేరే పార్టీలు ఇప్పుడు కూడా ఇక్కడ సిపిఐ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవచ్చు చెప్పుకున్న తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు అంతేగాని వీళ్ళకు తొత్తులుగా ఉంటే వాళ్ళు మీటింగ్లు పెట్టుకొని ఇస్తారా ఏమనుకున్న తప్పు దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు విద్యార్థులు అందరూ కూడా ఆలోచించే సమయం ఆసన్నమైంది అందరూ కూడా ఆలోచించి తక్షణ కర్తవ్యం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం అందుకే పవన్ కళ్యాణ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా అందరం కలుద్దాం కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ముందుకు రావాల్సిందిగా వారిని కూడా కోరుకుంటూ ఆ విషయం వారితో చర్చించా ముందుగానే మనం ప్రోగ్రాములు చేయగలిగితే తర్వాత ఏ రాజకీయ పార్టీ ఎట్లా కంటెస్ట్ చేస్తారో వాళ్ళు నిర్ణయించుకుంటారు ఇది చాలా ముఖ్యమని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మీడియాను కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాష్ట్రంలో చాలా వరకు ఒక ఫియర్ సైకో కింద భయభ్రాంతులైపోయి ఉన్నారు ఇంట్లో నుంచి బయట రావాలంటే ప్రతి ఒక్కరికి భయం ఏంటి విజయవాడలో అంకబాబు అనే వ్యక్తి ఒక పోస్టింగ్ పెడితే అతన్ని మిడ్ నైట్ వచ్చి అరెస్ట్ చేస్తారా మీరు ఆ రోజు నేనే ముందుకొచ్చి ఇమ్మీడియట్గా మా వాళ్ళు పంపిస్తే తర్వాత అందరూ అందుకునే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ గరి